నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారైతే భారతి గారి మీద బాగా ఫైర్ అవుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు ఫైర్ అవుతున్నారు ఏంటి అంటే మొత్తానికైతే వైసీపీ ఎంపీలు ఎవరైతే కొంతమంది ఆరుగురు ఎంపీలు అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి వాళ్ళు రాజీనామా చేస్తున్నారు ఆ లిస్టుని భారతి గారైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తుంటే అప్పుడు నీ వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి ఆయన మీద ఫైర్ అయ్యారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇంతవరకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద వీళ్ళ మీద ఫైర్ అయినట్టు అయితే వార్తలు అయితే వచ్చాయి కొంతమందిని కొట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి కానీ ఫర్ ద ఫస్ట్ టైం భారతీ గారి మీద ఫైర్ అయ్యారు సీరియస్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది కూడా ఏంటంటే ఆరుగురు ఎంపీలు రాజీనామాకి సిద్ధంగా ఉన్నారు దాని వల్లే ఇప్పుడు అంటే తన వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అవుతున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అంతా నీ వల్లే అంతా నీ వల్లే ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలో నలిగిపోతుంది నాన్న అంటాడు అట్లాగే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి చెయ్యి భారతి చేతిలో నలిగిపోతుంది అంటే భారతి మీద ఆయన ఫైర్ అయ్యాడంటే నమ్మబుద్ధి కాదు నమ్మరంటారా ఎందుకంటే మంచి భర్త కదా భారతి కోసమే తల్లి దూరమైన పరిస్థితుల్లో దూరం చేసుకున్న పరిస్థితుల్లో భారతి కోసమే మరి చెల్లెళ్ళు దూరం దూరమైన పరిస్థితి మనం చూసిన దీంట్లో ఫైర్ అయ్యాడంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఏది ఒకవైపు ఏమో ఘోర ఓటమి ఎవరు ఇంతవరకు చరిత్రలో కనీని ఎరిగినటువంటి ఓటమి అన్నమాట మనకి సిక్స్ పర్సెంటే కదా సీట్లు వచ్చింది ఆయన పోటీ చేసిన సీట్లలో సిక్స్ పర్సెంట్ మాత్రమే వచ్చాయంటే ఇంకా అంతకన్నా ఫెయిల్యూర్ ఏముంది అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరిచయం పార్లమెంట్ ఎన్నికల్లో పతనం ఇప్పుడు కొత్తగా ఏంటి ఉన్నాళ్ళు కూడా పార్టీ మారుతున్నారు రాజ్యసభ ఖాళీ అవుతోంది ఇవాళ వాళ్ళ బ్యానర్ ఐటమ్ ఏది సాక్షిలో ఇప్పుడు భారతి మేడం పేపర్లో ఏమని వచ్చింది వాళ్ళని ఎవరో కొంటున్నారు తెలుగుదేశం పార్టీ వాటిని కొంటున్నట్టుగా ఏదో నలభై లక్ష కోట్లని డెబ్బై కోట్లని ఇవాళ వాళ్ళని తెలుగుదేశంలోకి చేర్చుకొని మళ్ళా మేమే మిమ్మల్ని ఎంపీ చేస్తాం మాకు ఇక్కడ అసెంబ్లీలో బలం ఉంది ఉప ఎన్నికలు వచ్చినా కూడా మీకు మీ తరము మళ్ళీ గెలిపిస్తామని హామీ ఇచ్చినట్టు ఎందులో వచ్చింది నీకు వాళ్ళ సొంత మీడియాలో వచ్చిందన్నమాట అంటే వాళ్ళ రాజ్యసభ సభ్యులపైనే జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదా ఇప్పుడు ఈ వార్తలు రాయడం ద్వారా ఈ కథనాలు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి బలహీనత బయటపడింది ఆయన డొల్లతనాన్ని ఆయన భార్యే బయటేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఇవాళ సాక్షి మీడియాలో ఫ్రంట్ పేజీలో కనపడుతుంది అనమాట జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి రాజ్యసభకు పంపిన సభ్యులు వాళ్ళు పరిమళ నత్వాని లేకపోతే మస్తాన్ రావు బీద లేకపోతే ఆర్ కృష్ణయ్య వీళ్ళందరికీ కాపలాదారుగా విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎవరు మారుతున్నారు రాజ్యసభలో మారితే గిరితే మొన్నటిదాకా ప్రచారం ఏంటి అసలు రాజ్యసభ పక్షమే విలీనమైపోతుంది బీజేపీలో మొత్తం రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అన్నారు అలాంటిది మరి ఇవాళ వార్తలేంటి తెలుగుదేశం కొంటోంది డబ్బులు డబ్బులు ప్యాకేజీలు ప్యాకేజీలు అని ప్రచారం చేస్తున్నారు ఎటు వాళ్ళు పోతారనేది ద్రోహపడిపోయింది ఏది ఇవాళ రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవుతుందని తెలిసిపోయింది ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్న నేపథ్యంలో ఆ నింద ఎవరి మీద తెలుగుదేశం మీద దోషేస్తే పోలా ఇలా అయినా సరే తన మీద సానుభూతి వస్తుంది అనే తాపత్రయమా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మొత్తానికి కారణం భారతీయ మేడం అని సీరియస్ అవ్వడం ఆమె మీద సీరియస్ అయినా అసలు ఆ సందర్భం ఏంటి ఇప్పుడు ఆమె పార్టీ లీడ్ చేయటం లేదు ఆమె పార్టీ అధ్యక్షురాలు కాదు కాకపోతే ఏంటి ఒక కడప రాజకీయంలో పులివెందుల రాజకీయంలో లేకపోతే వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిగా ఆమె ప్రొటెక్ట్ అవినాష్ రెడ్డి ఆమె మేనత్త మేనమామ పిల్లలైన అంత దగ్గర బంధుత్వం కాబట్టి అవినాష్ రెడ్డిని ఆమె కాపాడుతోందన్న ప్రచారం అసలు ఆ కేసులో ఏ నైన్ ఏ టెన్గా వీళ్ళిద్దరే ఉంటారని ఎవరు జగన్మోహన్ రెడ్డి భారతి వీళ్ళ ప్రమేయం మేరకే వాళ్ళది జరిగిందని ఇలా అప్పుడు అక్కడ మనం విన్నాం కానీ ఇక్కడ లేదు కదా ఎక్కడ అసలు భారతి మేడం వల్లే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి వచ్చిందనా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడు సీరియస్ అనే ప్రచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నీ అసమర్థతని నీ చేతగానితన నేను ఇంకొకళ్ళ మీద వేస్తే అది కూడా ప్రజల్లోకి సరైనటువంటి మెసేజ్ వెళ్ళదు దీనివల్ల ఇవాళ ఎంపీలు ఆరుగుని తెలుగుదేశం కొనేస్తోంది గతంలో కూడా వాళ్ళు కొన్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు ఇప్పుడు మళ్ళా ఆరుగురు రాజ్యసభ సభ్యులు లాక్కున్నారు నువ్వు లాక్కోలేదా నువ్వు నలుగురు వాళ్ళ ఎమ్మెల్యేలని లాక్కున్నావు ఏంటి మద్దాలగిరి కరణం బలరాం వాసుపల్లి గణేష్ వీళ్ళందరినీ కూడా నువ్వు పార్టీ మార్చిన పరిస్థితుల్లో ఎలా దీని నుంచి సానుభూతి పొందే ప్రయత్నం నాకైతే అర్థం కాటలేదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి అతను ఉనికి కోసం పోరాడుతున్నాడు అతని పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోగా ఇవాళ ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో పోరాటం చేయాలి నెక్స్ట్ దర్యాప్తు సంస్థలు కోర్టు విచారణకి హాజరవ్వాలి సిబిఐ ఛార్జ్ షీట్లలో కానీ ఈడీ చార్జ్ షీట్లలో కానీ న్యాయ పోరాటం కోర్టుల్లో చేయాలి చట్టసభల్లో సభా పోరాటం చేయి న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేయి నెక్స్ట్ జనంలో ఉండు జనంలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం చేయాలి కదా అంటే నేనేమి పోరాటం చేయను నేను ఇంట్లోనే ప్యాలెస్లోనే ఉంటాను నా చుట్టూ మీరంతా దడి కట్టండా ఆయన ఢిల్లీ వెళ్ళి చేసిన ధర్నా ఉద్దేశం అదే కదా ఢిల్లీలో ధర్నా ఎందుకు పెట్టుకున్నాడు అంత భయం ఎందుకు వచ్చింది వాళ్ళ భయమే జగన్మోహన్ రెడ్డిని మింగేస్తోంది అంటే రెండు నెలల్లోనే భయపడుతున్నారంటే ఇంకా నెలలు నెలలు మరి మరి ఎలా అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అతని పార్టీని నడిపే శక్తి అతని దగ్గర లేదు డబ్బు ఉంటే ఉండొచ్చు లేకపోతే ఇంకా జనం ఉంటే ఉండొచ్చు కానీ ఆ జనానికి తన ముందు నిలబడేంత ధైర్యం చూపలేకపోతున్నాడు నలభై శాతం ఓట్ బ్యాంక్ నాకు ఉందన్నాడు మరి నలభై శాతం పని నువ్వు చేస్తున్నావా నలభై శాతం సమయం ప్రజల్లో ఉంటున్నావా నలభై శాతం సమయం సభకు వెళ్తున్నావా శాసనసభకి ఫెయిల్యూర్స్ ఎలా అతన్ని మింగేస్తున్నాయనేది ఇక్కడే మనకు కనపడుతోంది ఇవాళ వైఫల్యాల వెలువలో కొట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అతను ముఖ్యమంత్రిగా వైఫల్యాలు ఇప్పుడు దీనిలో వైఫల్యాలు ఇప్పుడు ఆయన ఏది అనుకుంటే దానికి వ్యతిరేకం జరుగుతుందంట ఏది తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని ఇప్పుడు ఎందుకు ఎంఆర్పిఎస్ ఇవాళ ఇది ఉంది కదా మాదిగల రిజర్వేషన్ పోరాటం వాళ్ళకి ఇవాళ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యత్వ ధర్మాసనం తీర్పిచ్చింది ఏమని జగన్మోహన్ రెడ్డి అసలు కేటగిరైజేషన్ ఎందుకు అన్నాడు శాసనసభలో మాట్లాడుతూ ఏమన్నాడు మాదిగులకి క్లాసిఫికేషన్ ద్వారా చంద్రబాబు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాడు క్లాసిఫికేషన్ ఎందుకు క్లాసిఫికేషన్ అనేది చంద్రబాబు చేశాడు ఇది రేపు పొద్దున కోర్టులో నిలవదు కొట్టేస్తారు అన్నాడు కోర్టులో కొట్టేశారా నిలవలేదా గెలిచింది కదా ఇవాళ సుప్రీం కోర్టు ఇవాళ ఎంఆర్పిఎస్ మాదిగల రిజర్వేషన్ ని ఆమోదించు అంటే జగన్ ఏది పట్టుకుంటే అది బెడిసి కొడుతోంది అంటే అర్థం శాసన మండలి రద్దు చేయమన్నాడు కౌన్సిల్ ఏమైంది ఇవాళ ఆ శాసన మండలి అతనికి దిక్ అతనికి బలం అక్కడ ఉంది కానీ అసలు ఆ శాసనసభలో లేదు ముప్పై మంది కౌన్సిల్ కౌన్సిల్ లో ఉన్నారు ఆయనకి అది రద్దు చేయమంటే ఏమయ్యేది వాళ్ళతను అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఏమైంది మరి ఇవాళ మళ్ళా ఒకే రాజధాని కేంద్రం అమరావతిని డిక్లేర్ చేసి ఇవాళ అమరావతికి ఎన్ని వేల కోట్లు ఇచ్చింది పదిహేను వేల కోట్ల రూపాయలు జగన్ ఏది తలుచుకుంటే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అన్నమాట కాబట్టి ఆ కోపం అంతా ఎవరి మీద చూపిస్తున్నాడు